కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఏను రవీందర్రెడ్డి స్వగృహంలో గాంధారి మండలంలోని పోతంగల్ కలాన్ గ్రామం నుంచి సుమారు 100 మంది మహిళలు ఎమ్మెల్యే ఏను రవీందర్రెడ్డి స్వగృహంలో పార్టీలోకి చేరారు. అనంతరం ఎమ్మెల్యే వారికి కండువాలు కాపి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తానాజీరావు, చెన్న సతీష్, రఫీక్, విద్యాసాగర్, శేఖర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే డిసెంబర్ 7వ తేదీన ఎన్నికల్లో ఎమ్మెల్యే గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులే మేము పార్టీలకు వస్తున్నట్లు వాళ్ళు తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే మరెన్నో సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని, ఇదే కాకుండా బంగారు తెలంగాణను ఇంకా తెచ్చుకుంటామని వారు పేర్కొన్నారు. జై తెలంగాణ! కేసీఆర్ నాయకత్వం, రవీంద్రనాథ్ నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తుల గుర్తు.